పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నారు? మేమైతే బాగానే చేసుకున్నామండి. ఈరోజు ఎలా చేసుకున్నాం ఏంటనేది వీడియో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. రెగ్యులర్గా మన పూజ గదిలో దీపం పెట్టేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టేసిందండి. సంజననే చేసేసింది పూజ. ఇంకా అప్పటికి నైవేద్యాలు అవ్వలేదన్నమాట, కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేసేసింది. ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ఈసారి ఏంటంటే గ్యాస్ కొంచెం ప్రాబ్లం అయింది, అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇండక్షన్ మీద చేయాల్సి వచ్చింది. ఇంకా సింపుల్గా ప్రసాదాలు చేసుకుంటున్నానండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్, ఒకటే పొయ్యి అవుతుంది కదా మనకి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రసాదాలన్నీ ఇలా చేసుకుంటున్నానండి. కుక్కర్ పెట్టేశాను ముందు పులిహోరకని చెప్పి, ఇది అయిపోయింది. ఇంకా ఇవాళ అన్ని ప్రసాదాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా ఈ ఇండక్షన్ మీద చేస్తూ ఉన్నా కదా, ఈ ఎప్పుడు అవుతాయో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే పాల తాలూకులు ఫస్ట్ టైం ఇట్లా ఉమ్ముకుల్లో వండుతున్నాను పాల తాలూకులు. మనకి ఏం చేస్తాం చెప్పండి, సంజమ్మ అయితే ఓ చోట మేము సరుకులు తెచ్చిన చోట మేము ప్రసాదాలు చేస్తామండి. అంటే చక్కగా స్నానాలు అవి చేసి అంత ప్రాపర్గా మొత్తం వంట వాళ్ళు కూడా అందరూ శుద్ధి చేసి గ్యాస్ పొయ్యిలు అన్నీ కడిగి చేస్తాము అని చెప్పారు. తెచ్చేసుకుందామమ్మా అనంది. నాకేంటో మనసు ఒప్పలేదు, ఎప్పుడూ అట్లా చేయలేదు కదా అని చెప్పి అస్సలు మనసు ఒప్పల. చూద్దాంలే, నెమ్మదిగా కాస్త టైం పడుద్ది అంతే కదా, చేసుకుందాంలే అని చెప్పి ఇంకా మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే తెచ్చేసుకోవాల్సింది, ఏదన్నా ఒకటి చేసుకుని ఒకటి ఇంట్లో సాటిస్ఫాక్షన్ కోసం ఏదన్నా ఒకటి చేసుకున్నా తెచ్చేసుకోవాల్సిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఇదేమో నాకు ఫ్లేమ్ ఎట్లా అడ్జస్ట్ చేస్తే అడుగంటుకున్నంతగా అని ఏంటో భయం వేస్తుంది. ఏం కాదులేండి, ప్రసాదాలు ఎప్పుడు చేసినా బాగా గుర్తుంది కదా అంత ఆయన చూసుకుంటాడు. పాల తాలూకులు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అంటే దీని మీద ఎట్లా వస్తుందో ఏమో పొంగిపోద్దేమో అని టెన్షన్ పడ్డా కానీ చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీకు తెలుసు కదా ఇక్కడ ఒక స్టాండ్ చేపించుకున్నాను నేను ఇక్కడ అని చెప్పి, దాని మీదే ఇక ముందు ముగ్గ వేసేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇంక అప్పుడు రెడీ అయ్యి పూజ దగ్గర కూర్చున్నాము. తెచ్చుకున్న మట్టి వినాయకుడు బుజ్జి గణపయ్య, అంటే ఎందుకో చూడంగా అని అట్లా బాగా నచ్చారు. ఇంకా చిన్నదే తెచ్చుకుందాము అని చెప్పి చిన్నది తీసుకొచ్చాము. సెలెక్షన్ కి లిటరల్ గా 2 మినిట్స్ అలా చూడంగా నీకు ఇదే ఫైనల్ అని చెప్పి ఫిక్స్ చేసేసాము. ఇంక ఈసారి సంజన ఎవ్రీ టైము చిన్న వినాయకుడిని చేస్తుంది, పిండితో చేస్తుంది అనమాట. ఈసారి కూడా చేసింది చూడండి ఎంత బాగుందో. ఈసారి కిరీటానికి అట్లా డిఫరెంట్గా పెట్టింది, ఏదో ఒకటి టైప్లో. కానీ దీనికి గ్యాప్స్లో కనుక గంధం లైన్స్ వేసేస్తే బాగుండేది. టైం లేదులేండి, అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చేసింది, ఎంత బాగుందో కదా. ఏమంటారు ఇక్కడ ఏంటంటే అండి, మొదటి నుంచి కూడా మాకు అంటే మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచే నేను ఇట్లా విడిగా వినాయకుడిని పెట్టుకుని చేసుకోవటం అనమాట. అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు కూడా మామూలుగా పటంతో చేసేసేవాళ్ళు. ఎప్పుడు రాత్ ఇది చిన్నది ఉండేది దానికే ఉండ్రాళ్ళు పోసుకునే వాళ్ళం. అత్తయ్య చిన్న తీసుకొచ్చేవారు అనమాట మట్టిది ప్రతిసారి కూడా. ఇంకా పిల్లలు కొంచెం వాళ్ళ కుహ తెలిసినాక కొంచెం ఇట్లా పెద్దది పెడుతున్నాం కానండి, మట్టిదే ఎప్పుడు కూడా మేము పీఓపి తీసుకురాలేదు, మట్టిదే తెచ్చుకుంటాము. ఇక్కడ వీడియో ముఖంగా నేను కూడా అదే చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు ఈసారి కంటే వినాయక చవితి అయిపోయింది కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం అయినా కనీసం అందరికి వస్తానా మారాలి, ఎక్కువ పెద్ద పెద్ద విగ్రహాలు ఆడంబరాన్ని పోకుండా చక్కగా చిన్నగా మట్టి వినాయకుడిని తెచ్చుకుని ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం మనల్ని కాపాడుకోవాలంటే చిన్న చిన్న మార్పులు ఇలాంటివి చేసుకోవాలి. అలంకారం పెద్దగా అంటే ఇంకా మనకి వినాయక చవితి అంటే ముఖ్యంగా పాలవిల్లిని చక్కగా డెకరేట్ చేసుకుంటాం కదండి, ఇట్లా పాలవిల్లిని నిండుగా అలంకరించి చక్కగా
పాత్రలు అన్నిటితోటి వినాయకుడికి మాలలా గుచ్చాం అన్నమాట చామంతులతోటి. ఇంకా దీపారాధన చేసి పూజ దగ్గర కూర్చుంటున్నాము. కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజానానాయ పాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహానిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ విఘ్నేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. పూజ అనేది బుక్ లో ఉంటుంది కదండి, ఆ వ్రతకల్పము దాని ప్రకారం కలశం అయితే మేము పెట్టము. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము, కలశం పెట్టకుండా మామూలుగానే పూజ ఉంటుందండి. ఓం సూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః సర్వాన్యంగాని పూజయామి. దశాంగ గగులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశ గౌరీపుత్ర నమోస్తుతే. యథావిధిగా మొత్తం ధూపదీప నైవేద్యాలన్నీ కూడా అట్లా సమర్పించుకున్నాక అప్పుడు కథ ఉంటుంది కదండి, కథ చదువుకుని మనము అక్షింతలు అయ్యి వేసుకుంటాము. ఇంకా మా వారు ఏంటంటే షాప్లో పూజకి షాప్కి వెళ్ళిపోయారు, స్టాఫ్ కూడా సరిగ్గా రారు కదా అందుకని చెప్పి షాప్కి వెళ్ళిపోయారు. మొత్తానికి సింగిల్ పొయ్యి మీద అయినా కానీ నాకు ప్రసాదాలు చేసుకోవటం బాగా ఇష్టం. అంటే మీకు తెలుసు కదా ప్రతిసారి రకరకాలుగా చేసి పెట్టుకోవటం ఇష్టం. ఇంకా అట్లాగే సింగిల్ పొయ్యి మీద నెమ్మదిగా నెమ్మదిగా కంప్లీట్ చేసుకున్నాను. కుడుములు, ఉండ్రాళ్ళు, ఉప్పు ఉండ్రాళ్ళు, గారెలు, పులిహార, ఇట్లా మెయిన్ పాలతాళికలు, ఇంకా చల్లబడి వడపప్పు, ఇది కామన్ కదా, ఇవన్నీ కూడా చేసేసుకున్నామండి. ఇంకా నివేదన చేస్తున్నాము. పిల్లల బుక్స్ ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఉండ్రాళ్ళు పోస్తాము. ఇంకా నివేదన, సూతమహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధముగా చెప్పసాగెను. శివుని జాడ తెలియక బుల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుచుండెను. కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దువాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంకా షాప్లో అయితే మాత్రం ముందు రోజే తీసుకొచ్చామండి వినాయకుడిని. ఇంట్లో కూడా ముందు రోజే తెచ్చుకున్నాం అనుకోండి. సంజనాకి ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ కలర్స్ అవన్నీ ఏమి వాడకుండా గంధము కుంకుమతో డెకరేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిన్న వినాయకుడిని తయారు చేస్తుంది. అలాగే ఈ వినాయకుడిని ఏమో పిండితోటి, ఇది మట్టి వినాయకుడిని తెచ్చిన తర్వాత ఇలా అలంకరిస్తుంది అనమాట. అదంతా తనే చేసుకుంటుంది. షాప్లో కూడా పూర్తి అష్టోత్తరము అవన్నీ చేసుకున్నాక ఇంకా వచ్చిన స్టాఫ్ వరకు అలాగే మేము పచ్చుండ్రాలు పోస్తామండి. అట్లా వినాయకుడికి పచ్చుండ్రాలు పోసి ఇంటి దగ్గర నుంచి చేసిన ప్రసాదాలనే తీసుకెళ్లి నైవేద్యం పెట్టేసుకుని అలా పూజ ముగించుకున్నాము షాప్లో. సాయంత్రం మా సొసైటీలో అండి, మా సొసైటీలో ఏంటంటే ఈసారి వినాయకుడికి మేము స్పాన్సర్ చేశామన్నమాట. అంటే మేము తీసుకుందాం అనుకుని తీసుకొచ్చాము. మట్టి వినాయకుడేనండి ఇక్కడిది కూడా. ఇది మట్టి వినాయకుడికి పంచది కట్టేసి ఆల్రెడీ కట్టున్నాయి, పంచది పంచి కిరీటం అవన్నీ కూడా పెట్టేసి ఉన్నాయి. ఇంకా అవి వాటర్ కలర్స్ అండి, చక్కగా ఉంది వినాయకుడు అయితే. ఈరోజు పూజ మేం కదా, ముందే వెళ్ళి అక్కడ పంతులు గారు వచ్చారు. వస్త్రం ఇంకా పంచి విడిగా కట్టడానికి కుదరక ఇంకా దాన్ని పైనుంచి అట్లా వేసారనమాట. ఇంకా గజమాల అవన్నీ సొసైటీ వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు, మేము కూడా ఒకటి తీసుకెళ్ళాము. అవన్నీ ముందు అట్లా అలంకరిస్తున్నాము. ఇంకా పంతులు గారు అన్ని పూజకి అవసరమైన అన్ని ఫస్ట్ డే కదండి, అన్నీ కూడా ముందే రెడీ చేసి అప్పుడు మమ్మల్ని కూర్చోమన్నారు పూజ దగ్గరికి. అలాగే కలశం పెట్టి కలశానికే మనం పూజ చేస్తాం కదా, అదంతా కూడా ఏర్పాటు చేసి ఇంకా పూజ అనేది చేపించారు.
ఓం బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః ఓం ప్రాణాయామయ ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు ప్రసాదాలు అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకెళ్లానండి. అలాగే ఆ చిన్నలింగ్ లిటుకమంట చిన్న పొయ్యి మీద ఇండక్షన్ మీదే పులిహార రవ్వ కేసరి సన్నగలు చేసి తీసుకెళ్లాను. బయట నుంచి జిలేబీ తెప్పించాము, అది జస్ట్ ఊరికే పంచడానికి. ఆచరిత అద్య వినాయక చతుర్థ్యాం సాయంకాల పూజయా చ భగవాన్ సర్వాత్మనః శ్రీ సాంగ సపరివార సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రతం సుప్రతమస్తు. చెప్పలేసుకోండి అపరాధ సహస్రాడు క్రియంతే అహన్ని చెమ్మయ్య, ఇట్లా ముట్టికాయలు వేసుకోవాలి. అపరాధ సహస్రాడు క్రియంతే అహన్నమ్మయ్య ఆయనకి చాలా ప్రీతికరం, ముట్టికాయలు గుంజు అందుకని. అంతేకాని మనమే తప్పు చేసేవాళ్ళు కాదు. అంతే ఇంకా లాస్ట్ లో మంత్రపుష్పం అనేది అందరికి ఇచ్చినాక మంత్రపుష్పం అనేది సమర్పించామండి. ఇంకా అందరూ వచ్చి మంత్రపుష్పం స్వామికి ఆ పువ్వులు అక్షంతలు స్వామి దగ్గర వేసినాక పంతులు గారు కథ చెప్పారన్నమాట. ఇంకా నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు గంధం కుంకుమ అవి సమర్పించి తాంబూలం ఇచ్చుకున్నానండి ముత్తైదోళ్ళకి. యాజ్ యూజువల్ తీర్థ ప్రసాదాలు అందరికీ పంచిపెట్టి అలా సంతోషంగా ఈసారి వినాయక చవితి అయితే చాలా సంతోషంగా జరిగిందండి. ఇక్కడ ఎన్ పార్ట్ లైవ్ లో చెప్పాను కానండి, అది లైటింగ్ చూసారా మొత్తం రెడ్ కలర్ వస్తుంది. సునీతని ఎర్రగా చూడండి. మరి మా వినాయక చవితి అయితే ఈసారి ఇలా జరిగిందండి, మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరికి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ఉండాలని, మనమందరం కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజ అయితే చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కూడా చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ ఆ పరమాత్మని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ సునీత.